గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి అమలు కాని 6 గ్యారంటీలతోని 420 హామీలతోని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 7 నెలల నుంచి ప్రజాపాలన అని చెప్పి ప్రతీకార పాలన తీసుకోవటం మీరందరూ కూడా చూస్తున్నారు. దయచేసి మీ ద్వారా యావత్ ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రజలు వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పి ఇక్కడికక్కడ అధికార పార్టీ మంత్రులను శాసనసభ్యులను నిలదీస్తున్నటువంటి సందర్భంలో గత 6-7 నెలల నుంచి కూడా కొన్ని పండుగల సందర్భంగా కూడా మతాల మధ్య చిచ్చుపెట్టి శాంతి భద్రతలను కూడా కాపాడలేని నిస్సాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండి ప్రజలకు జవాబు చెప్పలేని నిస్సాయ స్థితిలో ఈ చేతగాని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ పైన లేనిపోని అభండాలు వేస్తూ గత ప్రభుత్వం తెలంగాణ గత మా పార్టీ తెలంగాణ సాధించడమే కాదు, సాధించినటువంటి తెలంగాణలో ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు తెలంగాణ ట్యాగ్ లైన్ అయినటువంటి నీళ్లు నిధులు నియామకాలు 15 ఏళ్లలో అమలు చేసి బ్రహ్మాండంగా రైతాంగానికి కాళేశ్వరం ద్వారా నీళ్ళ 1 కోటి ఎకరాలకు నీళ్ళు అందియటం కాకుండా రైతాంగానికి సకాలంలో ఎరువులు, నాణ్యమైనటువంటి విత్తనాలు, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ కూడా ఇచ్చి మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేయలేక రైతులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక నిరుద్యోగ వృత్తి ఇవ్వలేక ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీ అమలు చేయలేక మహిళలకు ఒంటరి మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఇవ్వలేక చివరికి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఇవ్వలేక ఎంత బాధాకరం అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ముఖ్యమంత్రి సహాయనిధి ఉంటుంది, ఎవరికి అనారోగ్యమైనా కూడా తక్షణమే ఆదుకునే ప్రభుత్వం, మా హయాంలో లక్షలాది మందికి కోట్లాది నిధులు వెచ్చించడం జరిగింది. ఇప్పుడు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వలేని నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకు భయపడి ఈరోజు మా పార్టీ పైన బురద జల్లె కార్యక్రమం చేస్తున్నారు. 1 నెల మేరీగడ్డ పైన కుంగిందని చెప్పి ఏవో ఆరోపణలు, 1 నెలలో ఒక అజెండా తీసుకున్నారు విద్యుత్ కొనుగోలు పైన అవినీతి జరిగిందని, 1 నెల టెలిఫోన్ ట్యాపింగ్ అని, ఇక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి న్యాయబద్ధంగా కేటాయించినటువంటి స్థలాలపైన విరేసి ఈ కార్యాలయాలకు కేవలం కార్యకర్తలే కాదు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు, వారి సమస్యలు చెప్పుకుంటున్నారు, వీళ్ళు ప్రజల పక్షాన పోరాడేదానికి ఈ కార్యాలయాన్ని కూడా ఒక వేదిక అయింది అని చెప్పి ఈ వేదికలను కూలగొట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ పైన అవినీతి ఆరోపణలు చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ మరి ఈరోజు మరి ఈ దిగజారు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా గత ప్రభుత్వం హయాంలో న్యాయబద్ధంగా మా జనరల్ సెక్రటరీ అయినటువంటి ఎం శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వానికి ఒక లెటర్ రాస్తే సిసిఎల్ఎల్ ద్వారా ఆర్డిఓ ద్వారా లెటర్ నెంబర్ 1760/215 డేటెడ్ 18/4/2008 కలెక్టర్ అర్బన్ ప్రశాంత్ పాటిల్ గారి ద్వారా మాకు ఇది రావటం జరిగింది. సిసిఎల్ఏ
అసైన్మెంట్ ద్వారా మరి 15/6/2018 జీఓ నెంబర్ MS-167 రెవెన్యూ అసెస్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మాకు అలాట్ చేయడం జరిగింది. మరి కలెక్టర్ వరంగల్ అర్బన్ తహసీల్ ద్వారా మాకు ఈ ల్యాండ్ సర్వే నెంబర్ 1066 ద్వారా ఒక ఎకరం, అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి మరి ఎకరం 484,000 గవర్నమెంట్ ద్వారా మరి మేము పేమెంట్ చేస్తే మాకు అలాట్ చేయడం జరిగింది. మరి ఆనాటి నుండి నేటి వరకు మేము గవర్నమెంట్ ఇచ్చినటువంటి నాన్స్ ప్రకారము పార్టీ కార్యాలయాలకు కార్యక్రమాలకే వాడటం జరుగుతుంది. అయితే ఈ మధ్యలో ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు నారాయణ రవీందర్ రెడ్డి గారు డిప్యూటీ కమిషనర్కు ఒక లెటర్ రాసి మరి ఇది క్యాన్సలేషన్ కోసము, తర్వాత ఇది ఇల్లీగల్ ఉన్నదని చెప్పి వారు లెటర్ ఇవ్వటం జరిగింది. ఆర్డీఓ ద్వారా మాకు వివరణ కోరితే నిన్న డిప్యూటీ కమిషనర్ కూడా మేము లిఖితపూర్వకంగా మాకున్నటువంటి జీవో కాపీ కానీ మాకు అలాట్మెంట్ అయినటువంటి రిసిప్ట్ కానీ ఇవన్నీ కూడా మేము సమర్పించడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఇక్కడ శాసనసభ్యులు కానీ కాంగ్రెస్ నాయకులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అన్ని పార్టీలకు కార్యాలయాలు ఇచ్చిండు, గతంలో కూడా మీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండు, అది కూడా పార్క్ స్థలమే. వాస్తవంగా ఏ పార్టీ కార్యాలయాలు కూడా కమర్షియల్ పర్పస్ యూజ్ చేయొద్దు, కానీ ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్క్ స్థలంలో నిర్మాణం చేసినటువంటి ఆంధ్ర బ్యాంక్ కమర్షియల్గా కిరాయిలకి ఇవ్వటం జరిగింది. మేము 15 సంవత్సరాలు నేను ఈ నిజగర్ ప్రజలు ఆశీస్సులతోని మా పార్టీ శ్రేణుల నమ్మకంతో మా అధినేత కేసీఆర్ గారు నన్ను ఆశీర్వదించి పంపిస్తే 2009 నుంచి మొన్నటి వరకు శాసనసభ్యుని ఉన్నాను. ఏ రోజు కూడా వేరే పార్టీ నాయకులపైన ప్రతీకార చర్యలు చేపట్టలేదు, ఏ పార్టీ కార్యాలయాలపైన ఆరోపణలు చేయలేదు. పైపెచ్చు నా దృష్టికి వచ్చినటువంటి అన్ని పార్టీ కార్యకర్తల వ్యక్తిగత సమస్యలు కానీ ప్రత్యేకించి చెప్పాలంటే అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా ముఖ్యమంత్రి సాయనిధి కింద కూడా వారికి 100 మందికి నేను చెక్కులు కూడా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాకుండా కరోనా సమయంలో కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా పార్టీలను చూడకుండా కూడా వారికి కావలసినటువంటి రెమిడిసివియర్ ఇంజెక్షన్లు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల సమయంలోనే పార్టీలు ఘర్షణలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలందరినీ కూడా సమానంగా చూడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధి ఉన్నది. నాకన్నా ముందు కూడా శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళ మీద నేను ఓడిపోయినప్పుడు కూడా మరి వారికి ప్రజా సమస్యలపైన సూచనలు ఇచ్చేది, సామరస్యంగా పరిష్కరించుకునేది. నా 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా ఇటువంటి శాసనసభ్యుని చూడలేదు. ఒక కక్షపూరితంగా ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపైన అక్రమ కేసులు పెట్టాలని, భౌతిక దాడులు చేయాలని, చివరికి నాపైన కూడా అక్రమ కేసులు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి ఈరోజు నన్ను కూడా లోబడి పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు ఈ కేసులకు భయపడే వ్యక్తి వినయ్ భాస్కర్ కాదు. మా శ్రేణులపైన అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకునే వ్యక్తి కాదు. ఈరోజు మా పార్టీ శ్రేణులు ఖచ్చితంగా మా పార్టీ వ్యతిరేక చర్యలను ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకిస్తాం.
శాంతి భద్రత సమస్యలను లేవనెత్తి ఈ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడి నుంచి వెకేట్ చేయాలని చేస్తున్నటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రజల తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు దృష్టి సారించవలసిన అనేక సమస్యలు ఉన్నాయి. మేము మంజూరు చేసినటువంటి పనులే మీరేదో పర్యవేక్షిస్తూ మీరు మంజూరు చేసినట్టు చెప్పుకుంటున్నారు. ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పటి వరకు నయా పైసా కూడా నిధులు తీసుకురాని నిస్సహాయ స్థితిలో మీరు ఉన్నారు. ఇంకా మీకు సమయం ఇస్తున్నాం. మా పార్టీ జోలికి కానీ, మా పార్టీ శ్రేణుల జోలికి కానీ, మా పార్టీ కార్యాలయానికి వస్తే మాత్రము కబర్దారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు న్యాయబద్ధంగా మాకు వచ్చింది. ఈరోజు మీరు ఇచ్చినటువంటి నోటీసులకు కూడా డిప్యూటీ కమిషనర్ మాకు నోటీస్ ఇచ్చిండు, వారికి సమాధానం ఇచ్చినాం. ఖచ్చితంగా ఇంకా పై అధికారుల దృష్టికి కూడా వాళ్ళు ఏమైనా వివరణ కోరితే వారికి కూడా ఇస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ పార్టీ కార్యాలయం పార్టీ శ్రేణులకే కాదు ప్రజలకు ఉపయోగపడే విధంగా గత కొన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ కార్యాలయాన్ని ప్రజలే కాపాడుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా పైన అక్రమ కేసులు పెట్టినా కూడా పర్వాలేదు, మేము సిద్ధంగా ఉన్నామన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తూ, మరి మా శ్రేణుల పైన కూడా అక్రమ కేసులు బనాయించాలని చెప్పి కొన్ని పోలీసు అధికారుల పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. అదేవిధంగా మా పైన కూడా ఏం చేసినా కూడా ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ప్రజల వద్దకు వెళ్తాం. ఈ సందర్భంగా మీరందరూ కూడా ప్రజాపాలన అన్నారు కాబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చూడండి. రైతులు ఆగమవుతున్నారు, వారికి సరైన మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయండి. నిరుద్యోగ యువకులు రోడ్లపైకి వస్తున్నారు, మెగా జాబ్ క్యాలెండర్ను మీరు ప్రకటించండి. ఈ తీరుగా మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 400 హామీలు అమలే విధంగా మేము గత 15 ఏళ్లలో ప్రజలకు నచ్చే విధంగా మెచ్చే విధంగా చేసినటువంటి కార్యక్రమాలకు ఇంకా మీరు మెరుగైనటువంటి పాలన చేసినప్పుడే మీకు ప్రజల్లో ఆదరణ ఉంటుంది.